ప్రేక్షకులకు నమస్కారం అండి ఈ రక్తశుద్ధి రక్త వృద్ధి అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యన ఈ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటనేది నేను గత వీడియోలో చెప్పానండి అదేవిధంగా ఈ సిరీస్లో నేను తెల్ల మధ్య చెట్టు గురించి చెప్పాను నేను చాలా వివరంగా చెప్పాను అందులో ఈ రక్తశుద్ధి అనే దానికి తెల్ల మద్ద ఒక అద్భుతమైన మూలికండి ఆయుర్వేదంలో దాన్ని దాన్ని అర్జున అంటారు అర్థమైంది కదండి అర్జున వృక్షం ఈ అర్జున అరిష్టం అని ఉంది అర్జున లేహ్యాలు చేస్తారు కొంతమంది అరిష్టం కాకుండా అదేవిధంగా అర్జున బార్కి యొక్క చూర్ణాలు కూడా వాడుకోవచ్చండి మనం అర్థమైంది కదండి గుండె వ్యాధుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఈ గుండె వ్యాధులు చాలామంది భయపడిపోతూ ఉంటారు హార్ట్ పాల్పిటేషన్ అని లేకపోతే రక్తం చెక్కు వల్ల లేకపోతే రక్తంలో వేడి విపరీతంగా పెరిగిపోవడం వల్ల బీపీ అనే ప్రాబ్లం వస్తుందండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా క్రానిక్ అయిపోవడం వల్ల కూడా బీపీ వస్తుందండి ఆ బీపీ తగ్గాలి అంటే అర్జున వృక్షం అనేది చాలా ఒక చక్కని పరిష్కారం అండి ఆయుర్వేదంలో ఆల్రెడీ మనం దాని మీద ఒక రెండు వీడియోలు చేసాము ఆ వీడియోలు చూస్తే కూడా అందులో మీకు ఫార్ములాలు తెలుస్తాయి అలా కాకుండా కూడా నేను ఇప్పుడు ఆ రక్తశుద్ధి కోసం కానీ లేదా ఆ రక్తంలో ఉన్న అతి వేడి ఏమంటాం మనం రక్తపిత్తము అంటాం ఆ రక్తపిత్తం అంటే వేడి ఆ వేడి పెరిగిపోవడం వల్ల ఏమన్నా పెరుగుతుంది దానివల్ల ఏమవుతుంది స్పీడ్ పెరుగుతుంది ఆ స్పీడే బీపీ అనమాట అర్థమైంది కదండి రక్తం పలచబడాలి వేడి తగ్గాలి ఈ రెండు గుణాలు కావాలి అంటే మీరు సపోజ్ మీకు గుండె వ్యాధి ఉంది రక్తం చెక్కపడ్డది కొలెస్ట్రాల్ పెరిగింది దానికి మీరు ఏయో కొన్ని మందులు వాడుకుంటున్నారు మీ శరీరం చాలా వేడి అంటే మీది ఉష్ణ లక్షణం మీ శరీరం యొక్క లక్షణం ఏంటి వేడి అండి వేడి లక్షణం ఆ వేడి లక్షణం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇది అర్జున యొక్క చెక్కని అంటే పైన ఉన్న తాటని బార్క్ అంటాం మనం తోలు అని కొంతమంది అంటారు దాన్ని ఆదివారం రోజున సేకరించుకోండి జాగ్రత్తగా ఆదివారం రోజున సేకరించుకుని ఏం చేయాలి దాన్ని చిన్న ముక్కలుగా కొట్టుకుని నీడను ఆరబెట్టుకోండి ఒక పది రోజులకో ఇరవై రోజులకో అది బాగా ఆరిపోతుంది ఈ వర్షాలు ఎక్కువ ఉన్న టైంలో బూజు పట్టకుండా చూసుకోండి ఎండ కాసిన టైంలో సమ్మటి ఎండ అంటే లైట్గా హీట్ ఉన్నప్పుడు పెట్టండి తీక్షణంగా ఎండ ఉండగా పెట్టద్దండి పాడైపోతుంది దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ తగ్గిపోతాయి అందుకేం చేయాలంటే మీరు తక్కువ ఎండ చాలా తక్కువగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆ ఎండలో పెట్టుకుని కానీ నీడని ఫ్యాన్ వేసుకుని కానీ ఆరబెట్టుకోండి దాన్ని చూర్ణం చేసుకోండి చూర్ణం చేసుకుని దాన్ని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఒక టీ స్పూన్ వేసుకుని కషాయంగా కాసుకోండి అర్థమైంది కదండి సగం వాటర్ మరగాలి సగం వాటర్ మరగాలి అంటే ఎలా మరగాలి సన్నటి ఎండలో సన్నటి మంట మీద చిన్న మంట మీద మరగబెట్టాలన్నమాట అర్థమైంది కదండి ఆ సన్నగా మంట మీద దాన్ని జాగ్రత్తగా స్టీల్ పాత్రలో పోసుకుని మరగబెట్టుకోండి మరగబెట్టుకుని మనం టీ డికాక్షన్ కాఫీ డికాక్షన్ ఎలా పెట్టుకుంటాం అదే విధంగా అనమాట కానీ సగం వరకు మరిగిపోవాలి నీళ్లు సగం నీళ్లు మరిగిపోయిన తర్వాత అప్పుడు వడపోసుకుని దాన్ని మీరు పాలల్లో కలుపుకుని తాగొచ్చు లేదు డైరెక్ట్గా తాగొచ్చు ఈ వేడి శరీరం వంటని చూసారా వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో కొంచెం గంధం పొట్టు కలుపుకుని గంధపు చెక్క యొక్క చూర్ణాన్ని కలుపుకుని మీరు దాన్ని తాగండి గంధం చెక్క యొక్క చూర్ణం కలుపుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే శరీరానికి ఎందుకు రాసుకుంటాం అంటే మనం ఇదివరకు సుగంధ ద్రవ్యాల్లో కలిపి ఎందుకు రాసుకునే వాళ్ళం అంటే ఈ గంధం యొక్క వాసనకి వైరస్ అనేది ఆ చుట్టుపక్కలకి రాదండి బ్యాక్టీరియా ఫంగస్సే కాదు వైరస్ని కంట్రోల్ చేయడంలో ఈ గంధం వాసన గంధం చెక్క అనేది అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట అదైంది కదండి అందుకు ఈ గంధం చెక్క యొక్క చూర్ణం చాలా చాలా శరీరానికి ఎవరైతే పిత్త శరీరం ఉన్నారో అంటే అతి వేడి వల్ల గుండె జబ్బులు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ గంధం చెక్క యొక్క స్వర్ణం కలుపుకుని ఆ కషాయంతో దీన్ని వాడుకోండి అలాగే వాత శరీరం చలవ శరీరాలు ఉన్నారనుకోండి వాళ్ళు ఈ గంధాన్ని వాడుకోవద్దండి ఏది గంధపు చెక్క స్వర్ణం కానీ పొట్టు కానీ వాడుకోవద్దు వాళ్ళు డైరెక్ట్గానే అర్జున కషాయం చేసుకుని కొద్దిగా బెల్లం కలుపుకొని తాగండి లేదు తేనెతోటి తీసుకోవచ్చు లేదు పాలల్లో కలుపుకొని తీసుకోవచ్చు ఈ విధంగా వాత శరీరాలు తీసుకోవాలి అర్థమైంది కదండి ఈ వాత శరీరాలు సపరేట్గా తీసుకోవాలి ఉష్ణ శరీరలు సపరేట్గా అనుపానం మార్చేటప్పటికి అది మారుతుందనమాట యాభై నుంచి వంద కాల్స్ కూడా వస్తూ ఉంటాయి ఒక రోజుని వంద మందిలో ఒక ముప్పై నలభై మంది అడుగుతారు సార్ ఆయుర్వేదం వేడి అంటారు కదా సార్ వేసుకోవచ్చా మేము వేసుకుంటే వేడి చేస్తుందేమో మాకు పడదేమో అని మాట్లాడుతూ ఉంటారు అది ఎందుకంటే ఇక్కడ ఆయుర్వేదం గురించి నాలెడ్జ్ లేకపోవడం వల్ల అలా మాట్లాడతారు అనమాట నిజమే ఆయుర్వేదం వేడి చేస్తుంది కాదంటా కానీ సరైన వైద్యుడైతే ఏం చేస్తాడంటే ఈ శరీరం యొక్క లక్షణాలను తెలుసుకుని ఈతను ఉష్ణ శరీరమా వాత శరీరమా కఫ శరీరమా దానిని బట్టి అనుపానం అనేది మారుతుందండి సపోజ్ మీది చాలా ఉష్ణ శరీరం మీకు వేడి చేసి తేనె లేకపోతే పెప్పళ్ళు పెప్పరు దాల్చిన చెక్క ఇలాంటి అనుపానాలు కానీ ఈ ఆవుపాలు అనుపానం ఆవు పాలు నిజంగా వేడి చేయదండి చాలామంది అపోహ ఆవు పాలు వేడి చేస్తుంది ఆవు పెరిగే కొంచెం వేడి చేస్తుందండి ఆవు పాలులో ఎటువంటి తీక్ష్ణత లేదు వేడి చేయదు అసలు ఆవు పాలు అనేది కానీ చాలామంది అనుమానంతో తాగటం వల్ల వేడి చేసింది వేడి చేసింది అనుకుంటారు వేడి చేయదండి అర్థమైంది కదండి ఈ రకంగా మీరు జాగ్రత్తగా ఆలోచించుకుని ఇంకా బాగా మా రక్తం శుద్ధి అవ్వాలండి అంటే జటమాంసి యొక్క పౌడర్ను కలుపుకోండి అందులో జట అనే మూలిక ఉంటుంది మీకు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది ఆ జటమాంసి మసాలా కంటాం మనం బిర్యానీ ఆకంటాం తేజిపత్తా అంటారు దాన్ని అర్థమైంది కదండి ఆ తేజపత్తా మధ్య చెక్క ఈ మూడు కలుపుకుని కనుక మీరు ఆ కషాయం కనుక తాగితే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో ఎంత భయంకరమైన ఆర్ట్ పిలిటేషన్ అయినా సరే గుండె నీరసం కానీ ఈ రెండు కూడా తగ్గిపోయి మీరు అందులో వేడి శరీరం అయితే కొద్దిగా పంచదార ఇది కలుపుకోండి పటిక బెల్లం సలవ శరీరం అయితే కనుక ఏది కలుపుకోవాలి మనం గంధం చెక్క యొక్క పొట్టు కానీ స్వర్ణం కానీ కలుపుకోవచ్చు లేదు ధనియాలు జీలకర్ర కషాయంలో ఈ కషాయం కూడా కలుపుకొని తాగొచ్చు ఇలా మీరు అనుపానం మార్చుకోవడం వల్ల మీ శరీరానికి ఆ ఉన్న లక్షణం పెరిగిపోయి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇబ్బంది లేకుండా ఈ విధంగా మీరు మూలికలను వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా మీకు రక్తశుద్ధి రక్త వృద్ధి అదేవిధంగా ఈ హార్ట్ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి కాబట్టి ఈ అర్జున అనేదాన్ని నిజంగా మీ దగ్గర మూలిక దొరకలేదు మీకు చేసుకోవడానికి టైం లేదు అర్జున ఇష్టం అని బయట దొరుకుతుందండి అది వాడుకోండి ఒక ఆరు నెలలు ఆపకుండా అనేక రకాలైన గుడి జబ్బులు తగ్గడానికి ఆస్కారం ఉందండి అంటే ఇవన్నీ నేను చెప్పి అన్ని హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుందా అంటే అది మనం చెప్పలేమండి మీరు తీసుకున్న మూలిక సేకరించిన టైంను బట్టి దానికి కావలసిన పచ్చాన్ని మీరు వా అంటే పద్యం అంటాం మనం ఏదైతే తినకూడని పదార్థాలు ఉన్నాయో ఆ తినకూడని పదార్థాలన్నీ తినకుండా జాగ్రత్త పాటిస్తా సమయానుకూలంగా సమయ పాలనతోటి సమయానుకూలంగా కాదు సమయ పాలన అంటే మీరు ఈరోజు ఏడు గంటలకు తీసుకుంటే రోజు ఏడు గంటలకు తీసుకునేలాగా చూడండి ఆరు గంటలకు తీసుకుంటే ఆరు గంటలకు తీసుకునేలాగా ఉండండి తిన్న తర్వాత తీసుకోమంటే తిన్న తర్వాత తీసుకోవాలి అదేవిధంగా ఒక పాజిటివ్ థింకింగ్ తోటి ఇది మనకి డెఫినెట్గా తగ్గుతుంది అనే నమ్మకంతో కనుక మీరు ఏదైనా వాడితే ఏ మెడిసిన్ అయినా సరే ఆ విధమైన పాజిటివ్ థింకింగ్ తోటి వాడితే మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందండి ఎందుకంటే మన బ్రెయినే మన యొక్క శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆ పాజిటివ్ థింకింగ్ అనేది అంటే వ్యతిరేకంగా ఆలోచించకుండా అనుకూలమైన ఆలోచనతోటి నమ్మకంతో ఆ మెడిసిన్ కనుక తింటే ఆ మందు యొక్క ప్రభావం రెట్లు పెరిగి మీకు చాలా తొందరగా పనిచేస్తుందండి కాబట్టి ఇప్పుడు నేను మధ్య జట్టు గురించి చెప్పినవన్నీ కూడా వాడుకుని మీ హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి ఓకేనండి నమస్కారం